ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ, ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థలో చదవాలంటే, నేను 10th class అప్పటి నుంచి ట్యూషన్స్ చెప్పేవాడిని. 10th classలో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేవాడిని. ఇంటర్మీడియట్ టు డిగ్రీ అప్పుడైతే పెద్దవాళ్ళకి కూడా ట్యూషన్ చెప్పేవాడిని. నేను డిగ్రీలో చేస్తున్నప్పుడు వీళ్ళకి చెప్పా, నేను పీజీ చేస్తున్నప్పుడు డిగ్రీ వాళ్ళకి కూడా చెప్పా. నా ట్యూషన్లు నేను ఎక్కడ చూసినా కూడా 5 రూపాయలు జీతం ఇవ్వడానికి, ట్యూషన్కి ఫీజు ఇవ్వడానికి గిలగిల్లాడేవాళ్ళు కూలీల పిల్లలు నా దగ్గర. నేనంతా కూడా మేమందరం 3 ముగ్గురు ఫ్రెండ్స్ని కలిసి పెట్టాం ట్యూషన్. 1వ తరగతికి 5 రూపాయలు, 2వ తరగతికి 10 రూపాయలు, అట్లా. మా ఏరియాలోనే మినిమం 25 రూపాయలు ఉండేది, మాక్సిమం 100-200 తీసుకునేవాళ్ళు అప్పట్లోనే. మేము కేవలం 5 రూపాయలు, ఎందుకంటే మనం పిల్లలం, మనం పేదరిక నుంచి వచ్చిన వాళ్ళం కదా, మనకు వచ్చిన విద్యని నేర్పుతా చేద్దామని 10th class దాకా చెప్పేవాళ్ళం. డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలో ట్యూటోరియల్స్ పెడుతూ అప్పుడు చూసాం వాళ్ళకి ఆ 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు జీతం ఇవ్వడానికి వాళ్ళ వల్ల అయ్యేది కాదు. గవర్నమెంట్ స్కూళ్ళలో నా పిల్లలు చదివేది అయ్యేది కాదు. ఇక ఆ తర్వాత చదువులు మా దగ్గర చదివినటువంటి వాళ్ళు ఆ పాస్ అయ్యాక నార్మల్ పాస్ అయితే ఆ తల్లిదండ్రులు కూలి పనికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకని, మళ్ళీ ఫీజు ఎవడు కడతాడండి? గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తేనే వాళ్ళని చదివిస్తాం. అట్లుండేది. ఆడపిల్ల అయితే వద్దే వద్దు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఆడపిల్లల చదువులు పెరిగినాయి. మీరు ఇదివరకు చూస్తే 10th highest డ్రాప్అవుట్స్ ఆడపిల్లలు. 10th తర్వాత ఏం చదివిస్తాంలే? మధ్య తరగతిలో కూడా కొంతమంది చదివించగలిగేవాళ్ళు. మధ్య తరగతిలో ఏం చేసేవాళ్ళు? 10th తర్వాత నువ్వు ఇంటి పనులు చూసుకో అనేవాళ్ళు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే, అది కూడా తల్లిదండ్రులకి పోషి పర్లేదులే మనం అని అనుకున్న వాళ్ళు మాత్రం ప్రవచించారు.